వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం తెలుగింటి వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. రోజు మీరు అడుగుతున్నారు కదా, అక్క నీ వెయిట్ ఎంత ఉంది, ఎంత పెరిగావు ఊరు నుండి వచ్చిన తర్వాత అని అడుగుతున్నారు. అలాగే డైట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అక్క అని అడుగుతున్నారు కదా. డైట్ ని స్టార్ట్ చేస్తాను. రెగ్యులర్ గా డైట్ స్టార్ట్ చేయాలంటే కొన్ని ఐటమ్స్ మనకు కావాలి. అంటే నేను డైట్ స్టార్ట్ చేస్తాను అనుకుంటే కొన్ని ఐటమ్స్ స్టాక్ చేస్తాను, కొన్ని ఐటమ్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తానన్నమాట. అంటే డైట్ అంటే హెల్దీగా ఉండాలి కాబట్టి హెల్దీగా తినడానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా నేను తెచ్చుకొని తర్వాత నేను డైట్ని స్టార్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడే ఊరు నుండి వచ్చాను కాబట్టి, అంటే ఒక 2-3 రోజులు అవుతుంది కాబట్టి వచ్చి, ఇంకా కొన్ని ఐటమ్స్ లేవన్నమాట. అవన్నీ కూడా నేను రెడీ చేసుకుని డైట్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మరి నేను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అనేసి అడిగారు కదా, ఇప్పుడైతే నేను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అనేది చూపిస్తాను. ఈ 2-3 రోజులు చూపించలేదు కదా. ఎందుకు చూపించలేదు అనేసి అంటే, ఆ రోజు మార్నింగ్ లేవగానే వెయిట్ని చూపిస్తాను అనేసి అనుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే మర్చిపోతున్నాను అనమాట. వాటర్ తాగేయడము, టీ కాఫీ ఇలా ఏదో ఒకటి తాగేయడం మర్చిపోతున్నాను అనమాట. వెయిట్ని ఎప్పుడైనా చెక్ చేసుకోవాలనుకుంటే టీ కాఫీలు వాటర్ ఏది తాగకముందు పడుకొని లేవగానే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే కరెక్ట్ వెయిట్ తెలుస్తుంది. మనము ఏది తాగేసినా తిన్నా కానీ ఆ వెయిట్ని చెక్ చేసుకున్నా కరెక్ట్ వెయిట్ తెలియదు అనమాట. ఇంక కరెక్ట్ వెయిట్ తెలియదు కాబట్టి నేను రోజు మర్చిపోతున్నాను. ఈరోజు మాత్రం పడుకొని లేవగానే చెక్ చేసుకున్నాను అనమాట. అయితే ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. నాతో పాటు డైట్ చేస్తున్న వాళ్ళు వెయిట్ పెరిగారా తగ్గారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, సరేనా. ఈరోజు నేను మార్నింగ్ 7 గంటలకు లేచాను. 7 గంటలకు లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెయిట్ని అయితే చెక్ చేసుకున్నాను. ఈరోజు వచ్చేసి 67 కేజీల 200 గ్రాములు ఉన్నానమాట. ఇంతకు ముందు 65 ఉండేదాన్ని కదా, ఇప్పుడు 2 కేజీలు ఎక్స్ట్రా పెరిగానమాట. 65 నుంచి 67కి వచ్చాను. ఈ సంక్రాంతికి పిండి వంటలు స్వీట్ ఐటమ్స్ తిన్నాను కదా, ఇంకా నైట్ టైం ఎక్కువగా రైస్ తిన్నాను, అందుకే ఒక 2 కేజీలు ఎక్స్ట్రా పెరిగానమాట. మీరు ఎంత పెరిగాను అనేది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. చూసారు కదా వెయిట్ అయితే పెరిగాను. ఎందుకు పెరిగాను అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను డైట్ లో ఏదైతే ఫాలో అవుతానో అవన్నీ కూడా బ్రేక్ చేసేసానమాట. అందులో కొన్ని విషయాలు మీకు చెప్తాను. అదేంటనేసి అంటే, ఫస్ట్ వచ్చేసి వాటర్ తాగడం. రోజులో నేను ఒక 3 నుంచి 4 లీటర్ల వరకు వాటర్ని అయితే తాగేదాన్ని డైట్ లో ఉండేటప్పుడు. ఊరు వెళ్ళిన తర్వాత బిజీగా ఉండటం వల్ల వాటర్ తాగడమే మర్చిపోయాను అనమాట. ఫుల్ డేలో ఒక 2-3 గ్లాసుల వరకు నీళ్లు తాగేదాన్ని. అంతే, ఇంకా వాటర్ అనేది అసలు తాగాలి అనే ఒక ఆలోచన కూడా లేదనమాట. ఫుల్ బిజీ అవడం వల్ల వాటర్ తాగడం మిస్ చేసేసాను. రెగ్యులర్గా వాటర్ని అయితే ఎక్కువగా తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి డిటాక్స్ వాటర్ని కూడా తీసుకోలేదు నేను. ఆ పౌడర్ రెడీ చేశాను కదా డిటాక్స్ వాటర్ చేసుకోవడానికి, ఆ పౌడర్ తీసుకుని వెళ్ళడం మర్చిపోయాను. ఇంకా మార్నింగ్ లేవగానే డిటాక్స్ వాటర్ చేసుకుని తాగడానికి కూడా అంత టైం లేదనమాట. ఫ్యామిలీకి టిఫిన్లు అవి ఇవి చేసుకోవడం, ఆ ప్రిపరేషన్లో ఎక్కువగా మునిగిపోవడం వల్ల ఈ డిటాక్స్ వాటర్ తాగాలనే సంగతి కూడా మర్చిపోయాను. ఇంకా రోజు నేను గోరువెచ్చ నీళ్లు తాగేదాన్ని. అసలు గోరువెచ్చ నీళ్లు, చల్ల నీళ్లు అని తేడా లేకుండా ఏది పడితే అది తాగేశాను. ఆ నీళ్లు కూడా చాలా తక్కువగా తాగాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజెస్ ఎక్కువగా తిన్నాను. బిర్యానీలు ఎక్కువగా మనం లావ్ అయిపోవడానికి, పొట్ట పెరగడానికి కారణం ఎక్కువగా బిర్యానీలే. చికెన్, ఫిష్, మటన్ ఇలా తినడం వల్ల లావ్ అవ్వము, బిర్యానీలు ఎక్కువ తింటే కనుక లావ్ అయిపోతాం అనమాట. బిర్యానీలు ఇవన్నీ కూడా బాగా తిన్నాను. స్వీట్ ఐటమ్స్ కూడా తిన్నాను. అరిసెలు, అన్నపాలు అవి ఉన్నాయి కదా, అవి తక్కువ తిన్నాను. కానీ స్వీట్ ఐటమ్స్ బయట నార్మల్గా కొనేవి, డీప్ ఫ్రై ఐటమ్స్, గారెలు, వడలు ఇలాంటివి ఎక్కువ తిన్నాను అనమాట. ఇంకా దాంతోపాటుగా మార్నింగ్ నేను రోజు టిఫిన్ తినేదాన్ని, ఇడ్లీ దోశ ఇవన్నీ డైట్లో ఉండేటప్పుడు కూడా నార్మల్గా అవి తినేదాన్ని. కానీ నైట్ టైం ఎప్పుడు నేను రైస్ ఐటమ్ అయితే ఏం తీసుకోలేదు. ఎప్పుడో ఒక్కొక్కసారి తీసుకునేదాన్నేమో కానీ, కానీ ఊరు వెళ్ళిన తర్వాత మార్నింగ్ టిఫిన్ తినేదాన్ని. మధ్యాహ్నం రైసే, ఇంకా డిన్నర్ కూడా రైస్ అనమాట. నైట్ కూడా రైసే, అది కూడా లేట్ నైట్ ఎక్కువగా 9-10 ఆ టైంలో తినేదాన్ని అనమాట. రోజు రెగ్యులర్గా రైసే. ఊర్లో అయితే మేము మధ్యాహ్నము, నైట్, మార్నింగ్ 3 పూటలు రైసే తింటామన్నమాట. అది అలా ఎక్కువగా రైస్ తీసుకోవడం వల్ల కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, ఇంకా స్వీట్ ఐటమ్స్ ఇవన్నీ తినడం, వాటర్ చాలా తక్కువగా తీసుకోవడం, వాకింగ్లు, ఎక్సర్సైజ్లు ఏవి లేవు కదా, ఇవేవి లేకపోయినా ఆ డిటాక్స్ వాటర్, ఇంకా వాటర్ ఎక్కువగా తీసుకున్నట్లయితే వెయిట్ అంత తొందరగా పెరగము. కానీ ఆ 2 మిస్ అవడం వల్ల కొంచెం అయితే వెయిట్ పెరిగాను అనమాట. మరీ ఎక్కువ పెరగలేదు, కానీ ఒక 2 కేజీలు అయితే వెయిట్ పెరిగాను.
ఇదన్నమాట. ఎలా అనిపించింది? మీరు నాతో పాటుగా ఎవరైతే చేస్తున్నారో డైట్ అలాంటి వారు వెయిట్ పెరిగారా లేదా పెరిగితే ఎంత వెయిట్ పెరిగారా అనేది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, సరేనా? నెక్స్ట్ నేను డైట్ అయితే స్టార్ట్ చేస్తాను. నేను డైట్ ని స్టార్ట్ చేయడానికి కొన్ని వస్తువులు కావాలి నాకు అని చెప్పాను కదా, అవి ఏంటి, ఏమేమి తెలుసుకుంటాను నేను డైట్ స్టార్ట్ చేయాలంటే, మినిమం ఎలాంటి ఐటమ్స్ తీసుకురావాలి, ఎలాంటి కొనుక్కోవాలి, ఇవన్నీ కూడా మీతో నెక్స్ట్ షేర్ చేస్తాను. అవన్నీ కూడా నేను తెచ్చుకున్న తర్వాత నేను డైట్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట, సరేనా? అర్థమైంది కదా. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మరిన్ని మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి, సరేనా? బాయ్ బాయ్.